ఇది నా సిక్స్త్ షో. కానీ ఇది ఆర్టిస్ట్ క్లబ్ అని మేము ఆర్టిస్టులందరూ ఫామ్ అయ్యి శ్రీధర్ బాబు గారు ఇది ఫౌండర్ అన్నమాట. దీనిలో మేము 24 మెంబర్స్ వరకు ఇప్పుడు ఎగ్జిబిట్ చేస్తున్నాము. అంటే ఆర్టిస్టులందరూ ఒక గ్రూప్గా ఉంటే మేము ఇదొక ఫ్యామిలీ లాగా కొన్ని ఈవెంట్స్ ప్రమోట్ చేస్తూ ఈ ఆర్ట్ను ఎంకరేజ్ చేయాలి అన్న దీంతో ఆయన దీన్ని చేస్తున్నారు. ఇందులో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పెయింటింగ్స్ ఇందులో రోజ్ ఒకటి, బుద్ధా ఒకటి ఉందన్నమాట. నాకు ఫేవరెట్ నేచరు అండ్ బుద్ధా అని నేను ఎప్పుడు అది వేస్తూ ఉంటాను. నాకు ఆర్ట్లో నా ఆంబిషన్ ఏంటి అంటే మన ఆర్ట్ని ప్రమోట్ చేయడంలో ఫస్ట్ మీనింగ్ ఏమి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ తరాల వారికి మన ప్రజెంట్ సిచ్యువేషన్స్ తెలియాలి అంటే ఆర్టిస్ట్ చాలా అవసరం. లేకపోతే ఎప్పటికప్పుడు గతం గతహ అన్నట్టు అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ముందు తరాలకు, రాబోయే ముందు తరాలకు కూడా ఎవర్ గ్రీన్గా మన ఇప్పటి కల్చర్ను మనము యాజ్ ఇట్ ఈస్ చూపెట్టడానికి ఏ టైప్ ఆఫ్ ఆర్ట్ అయినా కూడా చాలా యూస్ఫుల్. అందులో ఈ ఫామ్ ఆఫ్ ఆర్ట్ అంటే చిత్రలేఖనం అన్నది కళ్ళకు కట్టినట్టు అలా కనిపించిపోతుందన్నమాట. వెదర్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక పుస్తకం అనుకోండి, దాన్ని వాళ్ళు చదవాలి గంటల తరబడి. కానీ ఆర్ట్ అంటే వాళ్ళు చూడగానే ఎటువంటి వాళ్ళకైనా అలా వెళ్తూ వెళ్తూ చూసినా కూడా ఇప్పటి పరిస్థితులు మన కల్చర్ అన్నది తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అందువల్లనే మనం ఎప్పటిప్పుడో ఎన్నో థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ కల్చర్ కూడా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము, మన సంస్కృతి ఇది అని మనం చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి నాకు ఆర్ట్ను ఎప్పటికీ మన కల్చర్ను ప్రమోట్ చేసే విధంగా ఉండాలి, నేచర్కు అది ఒక అద్దం పట్టాలి అన్నది నా కోరిక అండి.